ఫిటోస్ బ్రాండ్ అన్నమాట. ఈయననే స్టార్ట్ చేసింది సార్ ఫిటోస్. ఎంటైర్ గోవాలోనే ఫేమస్ ఫేమస్ అండ్ ఫేమస్ పప్ ఇది, ఫిటోస్ పప్. స్టాచ్యూ చూసారుగా, ఇది ఆయన గుర్తు అన్నమాట. ఇది ఫస్ట్ బార్ పెట్టినట్టు ఆయన, దాని తర్వాత ఇదంతా స్టార్ట్ చేసిండు. ఫస్ట్ బార్ గోవాలో పెట్టింది ఇక్కడనే, ఇవో ఈయన ఫిటోస్. సో ఈ పప్ప ఇది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. అసలు ఫస్ట్ బార్ అంటే ఇప్పుడు ఇంత ఫేమస్ ఏంటంటే గ్రేట్. అసలు కూడా ఆల్రెడీ రాసింది 1927-1983 వరకు ఆయన స్టార్ట్ చేసినట్ట. ఆయననే టీటోస్ హ్యాండ్రీ అంట. నిజంగా ఈరోజు అంత ఫేమస్ ఏంటంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఆయన పేరు మీదనే ఇంకా ఈరోజు ఇలా నడుస్తున్నాయి అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. అసలుకి గోవా మొత్తం ఇంత ఫేమస్ అవ్వడానికి గల కారణం 100% ఈయననే అని చెప్పాలి. ఆయన పేరు మీదనే పప్పు ఇంత నడుస్తుంది. సో ఇది మెయిన్ చోరస, మన లెక్కల చోరస. ఏమన్నా అల్టిమేట్ ఎంట్రీ తయారు చేసి తెలుసా, ఆ లైటింగ్ గీటింగ్ పెట్టి. నేను ఏదో జస్ట్ నైట్ టైం బీచ్లో టైం స్పెండ్ చేయడానికి వచ్చా. వా, మొత్తం క్యాండిల్ లైట్ డిన్నర్ అన్నమాట. సో ఈ నైట్ మొత్తం ఇక క్యాండిల్ లైట్ డిన్నర్ పెడతారు, మస్తు ఎంజాయ్ చేస్తారు, మస్తు అనిపిస్తుంది. గోవా ఫ్రాటర్డే సాటర్డే నైట్ నిజంగా ఏమన్నా వీకెండ్ కాబట్టి మస్తు అనిపిస్తుంది. సో ఇక మనం చూసినట్టయితే ఇదంతా సాటర్డే నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ పెడతారు, మస్తు కమ్మాస్తారు అన్నమాట. ఇక అంత బీచ్ సంగా లైఫ్, టైం స్పెండ్ చేయాలన్నా లైఫ్ ఎంజాయ్ చేయాలన్నా ఇదొక మంచి స్పాట్ అన్నమాట. ఒకటి జీవితంలో ఒకటి నేర్చుకోవచ్చు అన్నమాట, ఒక హ్యాపీనెస్ వస్తుంది. గ్రేట్ అని చెప్పాలి సార్. నైట్ టైంలో ఇంత ఎంజాయ్ చేసే కంటే జస్ట్ ఈడొచ్చి మనము కూర్చొని పాటలు ఎన్నుకుంట చిల్ అయ్యి ఎంజాయ్, మంచి మనకు మెలోడీ సాంగ్స్ ఉంటాయి చూడు, ఆ మెలోడీ సాంగ్స్ పెట్టుకొని జస్ట్ చోళాలు పెట్టుకొని కూర్చుంటే చాలు. అవి పబ్బులు గిబ్బులు దండగా పైసలు, నిజంగా చెప్తున్నా దండగా పైసలు. అగ్గో సగ్గోలు ఎంజాయ్ అంటే మనలాంటి వాళ్ళకి అంటే మన మామూలుగా మధ్యతరగతి వాళ్ళకి హ్యాపీగా ఎంజాయ్ చేసే పద్ధతి ఏదైనా ఉందంటే జస్ట్ ఈ బీచ్లో చల్లటి గోరువెచ్చని గాలిలా అక్కడ నుంచి సముద్రపు గాలులు ఎగిసి ఎగిసి పడుతుంటే ఆ గాలికి మనము పాటలు జస్ట్ చోళాల హెడ్ ఫోన్స్ పెట్టుకొని మనకు నచ్చిన మెలోడీ సాంగ్స్ ఏంటుంటే ఏది అవసరం లేదు తెలుసా, 100 రూపాయల మందు కానీ కానీ 1000 రూపాయల మందు కానీ కానీ ఏ మంది అవసరం అవసరమే లేదు. వేస్ట్ ఆఫ్ టైం అసలు, పైసలు వేస్ట్, ఫ్రీ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇక్కడ.
అసలు ఒక్కసారి ఎవరైనా గోవాకు వచ్చిన వాళ్ళు ఉంటే, ఈ బీచ్ లో కూర్చున్న వాళ్ళు ఉంటే, అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మస్తు ఫీలింగ్ ఉంటుంది. అసలు ఎంత బాగుంది, పీస్ఫుల్ గా వెచ్చటి గాలి వస్తుంది పైకించి. ఇక మీరు చూస్తున్నట్టయితే నా ముందల బీచ్ లో వాటర్ ఇవి. సో ఎంత మంది కూర్చున్నా చూడండి, ఇలాంతా మామూలుగా మధ్య తరగతి వాళ్ళే, ఇలాంటి దాంట్లో టైం స్పెండ్ చేయలేరు ఎవరు. సో నార్మల్ గా మన లాంటి వాళ్ళు ఇలాంతా ఇక చూస్తారు కదా, ఇలాంతా రిచ్ అనమాట. అండ్లలో పోయి టేబుల్ మీద కూర్చొని చిల్ అయ్యి ఎంజాయ్ చేసి బాగా పైసలు ఖర్చు పెట్టే టైప్ అనమాట. ఇక మన లాంటి వాళ్ళు, ఇగో ప్రవీణ్ లాంటి వాళ్ళు ఇట్లుంటారు అనమాట. సో ఇట్లా చిల్ ఎంజాయ్ చేస్తారు, ఇది లైఫ్ అంటే. ఆల్మోస్ట్ నా ముఖం కూడా కనిపించలేకుండా వచ్చు, అంత డార్క్ ఉంది. కానీ బ్యాక్ సైడ్ లైట్స్ వల్ల బ్రైట్నెస్ అనేది కనిపిస్తుంది. ఎందుకో నాకు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట గోవా. ఒక్కటే వీడియో చేస్తాను నేను గోవాలో, ఎక్కువ చేయదలుచుకోలేదు. కానీ చాలా ఈ గాలి ఉంది చూడు, ఎవరైనా వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్థమైంది. ఇట్లుంటుంది అనమాట లైఫ్ లా, ఒక్కటే ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇంకా జీవితంలో ఒక్కసారి వస్తుంది, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ బీచ్, ఈ వెదరు, ఈ రాత్రి మనకు తీర్చేస్తాయి అన్నమాట. సో అది దీని డెఫినేషన్. ఎవరికైనా నిజంగా చెప్తున్నా, ప్రమోషన్ అయితే కాదు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని మీద ప్రమోషన్ ఎవడు చేస్తాడు పిచ్చోడా, ఈ బీచ్ మీద ప్రమోషన్ ఎవడు చేయడు. జస్ట్ ఇష్టం ఉంటే జస్ట్ వచ్చి ఎంజాయ్ చేయాలి, హ్యాపీ ఉంటుంది, మంచి ప్రశాంతంగా బతకాలి, ప్రశాంతంగా జీవించాలి. ఏ లవ్ గివ్వు, ఆస్తిపాస్తులు ఈస్తిపాస్తులు ఏది అవసరం లేదు మనకు. పిచ్చి మనుషులు, పిచ్చి ప్రజల మధ్యలో మనం బతికే కంటే వద్దురా నాయన, నాకు నా జీవితం నాకు చాలు, నేను ప్రశాంతంగా బతకాలి అనుకున్న జీవితం ఎవరన్నా ఉంటే. సో ఈ విధంగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ బతకాలి. అవి మధ్యలో మనం చూసినట్టయితే అక్కడ ఏమో బీచ్ మధ్యలో పార్టీస్ అవి అవుతుంటాయి. సో దాని పేమెంట్ అదంతా వేరేలాగా ఉంటుంది. అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా లైటింగ్ షైన్ అవుతున్నాయి. సో అవన్నీ బీచ్ మధ్యలో పార్టీ బోర్డ్స్ అనమాట, దాని బడ్జెట్ అది వేరేలాగా ఉంటాయి. చూసారు కదా నైట్ టైం గోవా ఎట్లుంటుందో, గోవా మొత్తం ఇంక అంతే అట్లనే ఉంటుంది. ఫుల్ బ్రైట్నెస్ ఉంటుంది, ఫుల్ లైటింగ్తోని, అసలు అది వేరే ఫీలింగ్. సో బీచ్ దగ్గర మాత్రం పోయి మంచిగా మెలోడీ సాంగ్ పెట్టుకొని ఎంజాయ్ చేయడం అయితే మర్చిపోదు, అది మంచి ఎక్స్పీరియన్స్. అది నేచర్ ఈజ్ ద బెస్ట్ ఎంజాయ్మెంట్ అంతే. నన్ను అడిగితే చాలామంది కామెంట్ చేస్తారు, వీడియోస్ అప్లోడ్ చేయండి, ట్రావెల్ చేయండి, మంచిగా చేస్తారు మీరు, మంచిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారంటారు. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఇంత పెద్ద జర్నీ చేసిన, ఇంకా నాకు వ్యూస్ ఏం సరిగా రాలేదు, పెద్దగా అచీవ్మెంట్ ఏం రాలేదు. యూట్యూబ్ నుంచి కొంచెం మనీ ఏమైనా సపోర్ట్ అంటే అట్లా కూడా లేదు. సో అట్లా నేను ఎక్కువ జర్నీ చేయలేకపోతున్నా. సో యూట్యూబ్ నుంచి నాకు సపోర్ట్ లేదు, నా దగ్గర కూడా అంత డబ్బులు లేవు. సో నా దగ్గర ఉన్నప్పుడే నేను ట్రావెల్ చేయగలుగుతున్నా, సో లేనప్పుడైతే ఇంకా నేను ఏం జర్నీ చేయలేను. సో ఒకవేళ నాకు చాలా ట్రిప్స్ ఉండే, సో అవి ట్రిప్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి కొన్ని సందర్భాల వల్ల. మంచి ట్రిప్ ఇంతవరకు ఎవరు చేయలేదు, అలాంటివి చేద్దామనుకున్న సైకిల్ మీదనే, కానీ చేయలేకపోయినా. కానీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక జర్నీ చేసి ఉండే, కానీ అందరు రెస్పాండ్, ఇంకా నేను అనుకున్నా ఇంకా వ్యూస్ అన్నీ పడిపోయినా, ఇంకా వ్యూస్ రావు, చేసేదో 15-20 ఇట్లా వస్తాయి ఉండొచ్చు అనుకున్నా. కానీ లేదైనా 500 వరకు వచ్చినాయి. అంటే 500 అంటే అందులో సగం మంది స్కిప్ చేసేసి వస్తారు, మన పాత సబ్స్క్రైబర్లు అయితేనే మంచిగా పెట్టుకొని చూస్తారు. సో అది అనమాట, నాకు చేయాలని ఉంటుంది, కాకపోతే మనీ అనేది ఇబ్బంది కాబట్టి, యూట్యూబ్ నుంచి కూడా సరిగ్గా సపోర్ట్ లేదు కాబట్టి. యూట్యూబ్ నుంచి సపోర్ట్ కావాలంటే చూసేవాళ్ళు చూస్తారు కానీ షేర్ చేయరు. సో ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వేరే వాళ్ళకి షేర్ చేయరు దాన్ని. సో దానివల్ల యూట్యూబ్ కూడా ఎక్కువ రికమెండ్ చేయదు. ఎందుకు రికమెండ్ చేయదో ఆ వీడియోస్ అర్థం కాదు. సో రికమెండ్ చేయకపోవడం వల్ల అదొక మెయిన్ ప్రాబ్లం. సో చూస్తుండండి ఇంకొక వీడియో వస్తుంది, ఇంకా మంచి వీడియోస్ రావాలని నేను కూడా ట్రై చేస్తాను, నేను చేయాలని అనుకుంటున్నాను. కానీ ఒకవేళ అయితే చేస్తా ఖచ్చితంగా. సో చూస్తుండండి, థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్, ఎంజాయ్ యువర్ లైఫ్.